మాకు భవిష్యత్తు. మీరు రావాలి, మాకు ఉద్యోగం రావాలి. ఏం తమ్ముళ్ళు ఆ నమ్మకం అందరికీ వస్తుందా? ఈ యొక్క సైకోకు వస్తుందా ఈ నమ్మకం? అలాంటి నమ్మకం చూపించారు. అందుకే జాబ్ క్యాలెండర్ వచ్చిందా? నేను అడుగుతున్నా, జాబు కావాలంటే, జాబు కావాలంటే, జాబు కావాలంటే, అది నా సత్తా, అది నా బ్రాండ్, అది నా రేంజ్, అవునా కాదా? నీకు తెలుసా ఉద్యోగం అంటే జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఉద్యోగం అంట. చేస్తావా 5,000 రూపాయలు ఉద్యోగం నువ్వు? బిగినింగ్ లోనే 1,00,000 రూపాయలు 50,000 ఉద్యోగం వస్తేనే ఉద్యోగం, అవునా కాదా? అది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ అది క్రియేట్ చేసే బాధ్యత మీ కుటుంబ పెద్దగా నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇండస్ట్రీ తీసుకొస్తా, పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి, మీ ఊర్లోనే ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. ఈ మండపేటలో చదివిన వారు మండపేటలోనే పనిచేసే విధంగా ముందుకెళ్తా. అదే కాదు, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే వస్తుస్తా. ఇంట్లో బోరు కొడితే, మీ మండల హెడ్ క్వార్టర్కి పోతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, మంచి గార్డెన్లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేసి, అక్కడ మంచి వాతావరణం క్రియేట్ చేసి, అక్కడే ట్రైనింగు శిక్షణ ఇవన్నీ పెట్టి, మీ శక్తిని బట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మరొక్కసారి యువతకు ఆమె ఇస్తున్నా. పిల్లలు, యువత మీరు గుర్తుపెట్టుకోవాలి, నా మీద మీకు నమ్మకం ఉంది, కానీ 6 నెలలు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించే బాధ్యత మీది. ఇంటింటికి వెళ్ళాలి, అందరికీ చెప్పాలి, జరిగిన నష్టం చెప్పాలి, జరగబోయే లాభం గురించి చెప్పాలి. భవిష్యత్తుకు గ్యారంటీ ఒక బాబు తప్ప ఎవరూ లేరు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరూ లేరని చెప్పతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నారా యువతను అడుగుతున్నా, సిద్ధంగా ఉంటే చప్పట్లు కొట్టమని చెబుతున్నా. వీళ్ళే కాదు,